अरे वहाँ दूर यार తెలంగాణ ప్రజలు పడుతున్న అవస్థలను పూర్తి స్థాయిలో గమనించి మరి తెలంగాణ రెవెన్యూ పాత రెవెన్యూ చట్టాన్ని రద్దుపరిచి మరి నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చిన సందర్భంగా ఆ ఒక చట్టాన్ని స్వాగతిస్తూ మరి ఈనాడు తెలంగాణ రైతుల పక్షాన టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ సంబరాలు వేడుకలు జరుపుకుంటున్నాం రాష్ట్ర పార్టీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రతి
మండలం లోపల పట్టణం లోపల ఈ కార్యక్రమాలు నిర్వహించమని చెప్పని టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈనాడు జగిత్యాల పట్టణంలో నూతన రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ ఈ యొక్క వేడుకలు నిర్వహించుకుంటున్నాము. ఇంతకుముందు చూసినట్లయితే రైతులు ఒకకడ భూమి కొనుక్కొని మరి మొటేషన్ చేసుకోవడానికి రెవెన్యూ ఆఫీస్కి వెళ్తే పట్టవారులు మరి నెలలు సంవత్సరాల తరబడి తింపించుకొని వారి యొక్క డబ్బులను గుంజుకొని వాళ్ళకి సరిగా పనిచేయని పరిస్థితి గతంలో ఉండే మరి ఆ యొక్క రైతులు పడుతున్న పాటలను పూర్తి స్థాయిలో అధ్యయనం చేపించి ఆ యొక్క వ్యవస్థను రద్దుపరిచినందుకు గౌరవ కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆంధ్ర పెద్దల కింద తెలంగాణ ప్రజలు అవసరపడుతున్నప్పుడు కేసీఆర్ గారు ఈ రైతుల గురించి తెలంగాణ గురించి ప్రాణ త్యాగానికైనా త్యాగం చేసి నీళ్లు నిధులు నియమకరణే దాంతో తెలంగాణ ప్రజలందరినీ ఐకమత్యం చేసి ఇలా తెలంగాణ సాధించి ఒక్కొక్కటిగా మనకు ఉడగూరుతున్న విషయం ఏంటంటే ఇంతకుముందు రైతులు వ్యవసాయం చేసుకున్న పరిస్థితి కూడా లేదు తెలంగాణలో. ఈరోజు 24 గంటల ఉచిత కరెంటు మరియు నీళ్లు నిధులు ఇవన్నీతోనే ఇలా రైతు బంధు రైతు బీమా అవిడితోనే రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. మరొక విషయం ఏంటంటే ఈ రెవెన్యూ చట్టంతో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారని దాన్ని ఆలోచించి ఇలా కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చి రైతులకు ఎటు తిరగకుండా రిజిస్ట్రేషన్ రోజే మొట్టేసం జరిగే విధంగా అమలు శ్రీకారం చుట్టిన గౌరవనీయుల ముఖ్యమంత్రి గారికి మా రైతుల తరఫున ధన్యవాదాలు. మరియు అలాంటి ముఖ్యమంత్రి కలకాలం ఉండాలని వారికి తెలంగాణ ప్రజలందరూ అండగా ఉండాలని మరొకసారి తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు జావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా పండుగ జరుపుకునే రోజు. ఎందుకోసం అంటే దేశ చరిత్రలోనే ఎప్పుడు ఎక్కడ లేనటువంటి రెవెన్యూ చట్ట సవరణ బిల్లుని ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఈరోజు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇది చాలా సంతోషకరమైన వార్త. పేద ప్రజలందరికీ కానీ పేద రైతులకు అందరికీ కానీ నిరుపేదలు ఏళ్ళ తరబడి వాళ్ళకు ఉన్నటువంటి భూ సమస్యల పరిష్కారం కాక చాలా కష్టాలు పడ్డారు. చాలామంది అధికారులతో వేధింపులకు గురయ్యారు, చాలా అన్యాయంకు గురయ్యారు, చాలా లంచగొండితనానికి కూడా కొంతమంది ఆత్మహత్య చేసుకోవడానికి కూడా జరిగింది. ఇవన్నీ గమనించి ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలి. ఈ అవినీతిని అంతం చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ఈరోజు ఈ చట్ట రూపకల్పన చేయడం జరిగింది. ఈ చట్ట రూపకల్పనతో యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారని, వారికి అన్ని సంక్షేమ పథకాలు అందుతాయని ఈ తెలంగాణ అభివృద్ధి చెందుతుందని నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకోసం అంటే చాలా విషయాలు మనం గమనించినాం. వీఆర్ఓ స్థాయి నుండి ఎంఆర్ఓ స్థాయి నుండి ఆర్డీఓ స్థాయి వరకు కూడా మరి చాలా తప్పులు జరిగినాయి. ఉదాహరణకు ఇవన్నీ కష్టాలు తీరాలంటే ముఖ్యమంత్రి గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని హర్షిద్దాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి. ముఖ్యమంత్రి గారికి చేదోడుకుండి వారి యొక్క నాయకత్వం బలిష్టపరితంగా అందరికి ముందుండాలని విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరూ మా చైర్పర్సన్ బోగస్ రావాలి గారికి, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ గారికి, కౌన్సిలర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. రాక ముందు నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని ప్రతి ఒక్క విషయంలోనూ గమనిస్తూనే ఉన్నారు. మన తెలంగాణ ముద్దు బిడ్డలు మన వనరులు మన బిడ్డలకే దక్కాలి అనే ఒక సదుద్దేశంతో ఒక గొప్ప లక్ష్యంతో ముందుకెళ్లిన వీరుడు ధీరుడు మన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు. మరి ఉద్యమ స్థాయి నుంచి తన ప్రాణాలు అర్పించి కూడా పామర్ను నిరహార దీక్ష చేస్తాను అనే ఉద్దేశంతో ప్రాణాలను పణంగా పెట్టి కూడా దీక్ష చేసి ఎన్నో ఉద్యమాలు చేసి కూడా మన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని మనకు సాధించి పెట్టడమే కాకుండా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ప్రజలందరూ కూడా ఆశీర్వదించి ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది. మరి ఎన్నుకున్న నాటి నుంచి కూడా ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు. మరి వృద్ధాప్యులకు పెన్షన్లని, ఆసరా పెన్షన్లని, ఒంటరి మహిళలకు దేశంలో ఎక్కడ లేని విధంగా పెన్షన్లని, అలాగే వేదింది ఆడబిడ్డల కోసం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్లని, రైతులకు రైతు బంధు, రైతు బీమా, సబ్సిడీల మీద విత్తనాలు, ఎరువులు, మరి కల్లుగీత కార్మికులకు, చేనేత కార్మికులకు పెన్షన్లని, ప్రతి ఒక్క కులానికి అభ్యున్నతి కోసం ఎన్నో అభివృద్ధి పనులను కూడా అందించారు. మరి ప్రతి ఒక్క వర్గం గురించి కూడా ఆలోచించేటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మరి మున్సిపల్లో కూడా మున్సిపల్ వ్యవస్థని సమీకృతం చేసే విధంగా న్యూ మున్సిపల్ యాక్ట్ తీసుకుని వచ్చి ఎన్నో మార్పులు చేర్పులు చేశారు. మరి ప్రజలకు అత్యవసరంగ పాలన అందే విధంగా కూడా, మరి అతి సులభతరమైన పాలన అందే విధంగా కూడా చేశారు. మరి ఇప్పుడు వచ్చి భూ వ్యవస్థ
దేశం మొత్తం కూడా సమగ్రంగా ప్రక్షాళన చేసే విధంగా న్యూ రెవెన్యూ యాక్ట్ ని నూతన రెవెన్యూ చట్టాన్ని కూడా ఈ రోజే ప్రవేశపెట్టడం జరిగింది ఆమోదించడం జరిగింది మరి ప్రజలందరూ కూడా దీన్ని స్వాగతించవలసిన అవసరం ఉంది ఎందుకంటే ముఖ్యంగా రైతులకు ఎందుకంటే కూలీనాలు చేసుకునే ఉంటారండి కూలీ రైతులకు మరి మధ్యతరగతి ప్రజలకు చిన్న చిన్న కూలీల ప్రజలకు మరి రిజిస్ట్రేషన్ల పరంగా అయినా భవన అనుమతుల పరంగా అయినా తర్వాత వచ్చే లోన్ల పరంగా అయినా కూడా పారదర్శక పాలన అందించే విధంగా అతి సులభతరమైన విధానాలను దృష్టిలో ఉంచుకొని ఆ దిశగా ప్రజల గురించి సిల్లవేళల ప్రజల సంక్షేమం గురించి ఆలోచించేటువంటి ప్రజా సేవకుడు ప్రజా నాయకుడు మన కేసీఆర్ అన్న గారు ఇది కూడా ఆలోచించే చేశారు మరి వారు ఏది చేసినా కూడా ముందు నుంచి ప్రజలందరూ చూస్తున్నారు అవినీతి లేని అవినీతి రహిత తెలంగాణను సాధించి పెడతాను అని కేసీఆర్ గారు మన కేసీఆర్ అన్న గారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పుడు చెప్పారు మరి ఆ దిశగానే మున్సిపల్ యాక్ట్ అయినా ఇప్పుడు వచ్చినటువంటి న్యూ రెవెన్యూ చట్టమైనా తీసుకురావడం జరిగింది మరి ఒకే రోజులో రిజిస్ట్రేషన్ అలాగే పాస్బుక్ల పంపిణీ అవన్నీ జరిగే విధంగా కూడా మరి ఈ రోజున ఈ చట్టంలో పొందుపరుస్తున్నారు మరి ప్రజలందరూ కూడా దీన్ని ఎంతో అర్థం చేసుకొని స్వాగతించాల్సిన అవసరం ఉంది ఇప్పటికే ప్రజలందరూ కూడా ఎంతో హర్షిస్తున్నారు మరి ఇందాకే పట్టణ అధ్యక్షులు గట్టి సతీష్ అన్న గారు చెప్పారు వారి దగ్గర జరిగిన ఉదాహరణ చెప్పారు మరి ఇంకా క్షేత్రస్థాయిలో కూడా ఎన్నో ఫిర్యాదులు ఎన్నో అటువంటి అవినీతి ఆరోపణలు వాటన్నింటినీ పరిశీలించిన దృష్టానే ప్రజలకు అవినీతి లేని సమర్థవంతమైన సౌకర్యాలు పాలన అందించే దృష్టానే ఇది తీసుకురావడం జరిగింది మరి ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంతో సంబరాలు చేసుకుంటున్నారు మేము కూడా జగిత్యాల పట్టణంలో మా టీఆర్ఎస్ పార్టీ కార్యవర్గం తరఫున మరియు జగిత్యాల మున్సిపల్ కౌన్సిల్ తరఫున కూడా ఈరోజు సంబరాలు చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక మహనీయుడు అపర భగీరథుడు మా గౌరవ ప్రియతమ నేత శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్న గారి చిత్రపటానికి కూడా పాలాభిషేకం చేసి మా శ్రేణులంతా కూడా ఎంతో సంబరంగా సంబరాలు చేసుకుంటున్నాము అలాగే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మరి జగిత్యాల పట్టణ ప్రజల పక్షాన జగిత్యాల మున్సిపల్ పక్షాన కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంలో మరి ఇప్పుడే కూడా మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారు కూడా శాసనసభ సమావేశాలు ఇప్పుడే మాట్లాడడం జరిగింది ఇంతకు ముందు నుంచి కూడా తెలిసిన విషయమే మాస్టర్ ప్లాన్ గురించి అది 1989లో అప్రూవల్ అయిన నాటి నుంచి కూడా ఎన్నో మార్పులు చేర్పులు ఉన్నాయి స్కూల్ జోన్ అని చెప్పి స్కూల్ జోన్ ఉన్న దగ్గర అన్ని రెసిడెన్షియల్ జోన్గా మారింది మరి అక్కడ ప్రజలకు ఇల్లు కట్టుకుంటే మరి లోన్లు లాంటి పరిస్థితి వేరే ఏం లాంటి పరిస్థితి అట్లాంటి పరిస్థితి ఉంది రైల్వే ట్రాక్ ఒక దగ్గర ఉంటే ఒక దగ్గర చూపించారు మరి సివిల్ హాస్పిటల్ ఒక దగ్గర ఉంటే ఒక దగ్గర చూపించారు మరి ఇలాంటి మార్పులు ఎన్నో ఉన్నాయి ఇంతవరకు మరి ఏ నాయకులు కూడా పట్టించుకోలేదు సంజయ్ అన్న గారు వచ్చిన నాటి గురించి నుంచి కూడా మాస్టర్ ప్లాన్ మార్పు గురించి వారు ఆలోచిస్తున్నారు ఇప్పుడు కూడా మాట్లాడడం జరిగింది వెంటనే గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీఆర్ అన్న గారు కూడా దాన్ని అంగీకరించడం జరిగిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అటన ప్రజలందరూ కూడా ఎంతో సంతోషించవలసిన విషయం వారికి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సంజయ్ అన్న గారికి అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి సమరాల్లో పాల్పంచుకున్నటువంటి గౌరవ పార్టీ పట్టణ అధ్యక్షులు గట్టి సతీష్ అన్న గారికి మరియు ఉపాధ్యక్షులకు కార్యదర్శులకు అలాగే కార్యవర్గం అందరికీ నాయకులకు యువతకి మరియు విచ్చేసినటువంటి గౌరవ కౌన్సిల్ వైస్ చైర్మన్ గారికి